హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి బడి మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మనం ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో అసలు ఈ టాపిక్ కోసం నేను ఎప్పుడో చాలా రోజుల క్రితమే రాసుకున్నానండి కానీ కొన్ని కొంచెం బిజీగా ఉండి ఈ మధ్యన కెమెరా ముందుకు కూడా నేను రావట్లేదు కదా ఈ టాపిక్ అనేది అలా కొంచెం బ్యాక్ అయిపోతూ వచ్చింది కానీ ఇప్పుడు ఇది చర్చించుకోవాల్సిన టైం అనేది వచ్చింది ఎందుకంటే నిన్న మనకి జీవో కూడా రిలీజ్ అయ్యింది కదా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కొన్ని మార్పులు అనేవి చేస్తూ కానీ ఈ వీడియోలో దానికోసం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రస్తుతం మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అని అంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి తీసుకొని వాటిని చదువుకుంటూ వెళ్ళి మనం ఎగ్జామ్ అనేది రాస్తే వాడికి ఫుల్ మార్క్స్ అనేవి వచ్చేస్తాయి అంటే వాడు బుక్లో ఉన్నది బుక్లో ఉన్నట్టు అలాగే ఎగ్జామ్లో రాస్తే ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి అలా కాకుండా క్రియేటివిటీని ఉపయోగించి అందులో ఉన్నవి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి తీసుకొని మనకి చిన్నగా కానీ ఆన్సర్ రాస్తే మార్క్స్ కూడా చిన్నగానే వస్తాయి అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం అనేది తీసుకున్నాం అనుకోండి ఆ సమ్ అనేది మనం ఎన్ని ఎక్కువ స్టెప్స్ అనేవి వేస్తూ సాల్వ్ చేస్తే అన్ని ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి అలా కాకుండా చిల్డ్రన్ అనేది క్రియేటివిటీని ఉపయోగించి ప్రాబ్లమ్ని చిన్న స్టెప్స్లో కానీ వాడు చేశాడు అని అంటే మార్క్స్ కూడా చిన్నవిగానే వస్తాయి అంటే మన ఈ సిస్టమ్ అనేది బట్టి పట్టే విధానాన్ని ప్రోత్సహిస్తుంది తప్ప క్రియేటివిటీని అనేది ప్రోత్సహించట్లేదు ఎగ్జామ్ టైంలో క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేసినప్పుడు చాలామంది మేధావులు కూర్చొని మనకు క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేస్తారు మనకి ఎగ్జామ్ అయిపోతుంది తర్వాత కీ రిలీజ్ అయిపోతుంది లేదంటే ఆన్సర్స్ వచ్చే టైంలో వాటిలో మనకు మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పి మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు దీనివల్ల పిల్లల భవిష్యత్తు కూడా తారుమారు అయిపోతూ ఉంటుంది అసలు ఎడ్యుకేషన్ అనేది నాన్ ప్రాఫిటబుల్ అని తెలిసినా సరే ఎవ్వరూ కూడా ఫీజెస్ని అదుపు చేయలేకపోతున్నారు కార్పొరేట్ స్కూల్లో ఫీజెస్ అనేవి ఎలా ఉంటాయి మనందరికీ తెలిసిన విషయమే మీరు చూసారా ఎక్కడైనా ఏ స్కూల్లో అయినా సరే ఈ క్లాస్ కి ఫీజు తీసుకుంటాము అని ఓపెన్ ఎక్కడైనా పెట్టారా ఒక క్లాస్ లో ముప్పై మంది స్టూడెంట్స్ ఉంటే ఒక్కొక్కరి ఫీజు ఒక్కొక్కలా ఉంటుంది ముప్పై మందికి కూడా ముప్పై రకాలుగా ఫీజెస్ అనేవి తీసుకుంటారు కావాలంటే మీరు కూడా చెక్ చేయండి ఒక్కోరు ఒక్కోలా బేరమాడి జాయిన్ చేస్తారు దీన్ని బట్టి తెలుస్తుంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రాఫిటబుల్ నాన్ ప్రాఫిటబుల్ అనేది ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్లలు పొలిటీషియన్ పిల్లలు తప్పనిసరిగా గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి అనే రూల్ తేవాలి ఇలా చేసినట్లయితే చాలా కొద్ది సంవత్సరాల్లోనే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మంచి మార్పు అనేది మనం చూస్తాము అలాగే పిల్లలపై రెస్పాన్సిబిలిటీ అనేది కూడా బాగా పెరుగుతుంది మన ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని మార్పులు అనేది రావాలి అనేది నా యొక్క అభిప్రాయం అండి ఇప్పుడు నేను మీకు అవి చెప్తాను వీడియో చూసిన తర్వాత మీలో ఎంతమంది నాతో ఏకీభవిస్తున్నారు అనేది నా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇప్పుడు ఆ మార్పులు అనేవి చూద్దాం ఫస్ట్ ది మార్క్స్ అండి ఒక స్టూడెంట్ ఇయర్ మొత్తం కూడా చదివిన చదువు వాడు త్రీ అవర్స్ లో రాసే ఎగ్జామ్ అనేది డిసైడ్ చేస్తారు వాడు బాగా చదివిన స్టూడెంట్ అయినా ఏదో కారణం చేత ఎగ్జామ్ అనేది సరిగ్గా అటెండ్ చేయలేకపోయాడు అని అంటే ఆ బ్లాక్ మార్క్ అనేది వాడికి లైఫ్ లాంగ్ కూడా ఉండిపోతుంది అలా కాకుండా వాడు ఇయర్ మొత్తం కూడా వాడికి వచ్చే మార్క్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ లీడర్షిప్ స్కిల్స్ అలాగే ప్రాజెక్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ ఇటువంటివన్నీ కూడా ఇన్క్లూడ్ చేయాలి ఇలా చేయడం వల్ల ప్రతి స్టూడెంట్ కూడా ప్రతి ప్రోగ్రామ్ లో కూడా యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేస్తాడు ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి డిసిప్లిన్ కూడా పెరుగుతుంది మార్క్స్ మార్క్స్ అంటూ తినేయడం వల్ల వాళ్ళు కాపీ కొట్టడానికి కూడా రెడీ అవుతున్నారు నెక్స్ట్ ఇది ఈక్వల్ రెస్పెక్ట్ టు ఆల్స్ ఆర్ట్స్ గ్రూప్స్ ఎందుకంటే అసలు ప్రిఫరెన్స్ ఎవరు కొన్ని కాలేజెస్ లో తీసుకుంటే అసలు ఆర్ట్స్ గ్రూప్ అనేది ఉండదు అంటే ఇంజనీర్స్ డాక్టర్స్ తప్ప వేరే వాళ్ళకి లైఫ్ అనేది ఉండదా గ్రూప్ ఎగ్జామ్స్ అనేవి రాయాలనుకునేటప్పుడు ఆర్ట్స్ గ్రూప్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే సైన్స్ గ్రూప్ చదివిన వాళ్ళు కూడా చాలా మంది ఖాళీగానే ఉంటున్నారు కనుక మనము సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈక్వల్ రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి కనుక స్టూడెంట్ వాడి ఇష్టాన్ని బట్టి వాడికి నచ్చిన గ్రూప్ ని ఎంచుకోమనాలి మనం గైడెన్స్ మాత్రమే ఇవ్వాలి మళ్ళీ చాలా మంది చదివిన చదువుకి చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేకుండా ఉన్నారు ఇలా లక్షల్లో ఉన్నారు నెక్స్ట్ టీచర్స్ కి మంచి శిక్షణ అనేది ఇవ్వాలి నేను ఇక్కడ అందరి టీచర్స్ కోసం చెప్పట్లేదండి కొంతమంది టీచర్స్ అనేది నిజంగా దేవుళ్ళు ఉంటారు స్కూల్లో టీచర్ యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది మనం ఈ మధ్యన సోషల్ మీడియాలో చాలా చూసాము కొంతమంది టీచర్స్ కి అయితే బేసిక్ స్పెల్లింగ్స్ కూడా రావు పూర్వం నుండి కూడా పేరెంట్స్ తర్వాత పేరెంట్స్ గా టీచర్ని చూసే సాంప్రదాయం మనది పిల్లలు పేరెంట్స్ తరువాత ఎక్కువగా టీచర్స్ దగ్గర టైం అనేది స్పెండ్ చేస్తారు టీచర్ని బట్టి పిల్లల భవిష్యత్ అనేది ఉంటుంది పిల్లల భవిష్యత్తును బట్టి మన ఇండియా భవిష్యత్తు అనేది ఉంటుంది కనుక టీచర్స్ కి మంచి శిక్షణ అనేది ఇవ్వాలి నెక్స్ట్ ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ టెక్నాలజీ ప్రపంచం టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ అని మారుతూ ఉంది కానీ మన టీచర్స్ ఏ బుక్స్ చదివారో మనం అవే చదివాము మన పిల్లలు కూడా అవే చదువుతున్నారు ఇలా కాకుండా టెక్నాలజీని ఇన్క్లూడ్ చేస్తూ బుక్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల పిల్లల భవిష్యత్తు అనేది ఎంతో బాగుంటుంది అలాగే టెక్నాలజీని లో ఒక పార్ట్ అనేది చేయాలి నెక్స్ట్ ఇది పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రతి విద్యార్థి యొక్క గ్రాస్పింగ్ పవర్ అనేది ఒకలా ఉండదు అనేది మన సిస్టమ్ అనేది ముందుగా తెలుసుకోవాలి కొంతమందికి ఒకసారి చెప్తే అర్థమవుతుంది కొంతమందికి కొంచెం ఎక్కువ సార్లు చెప్తే అర్థమవుతుంది అలాంటి వాళ్ళని డివైడ్ చేసి ఈ గ్రాస్పింగ్ పవర్ అనేది తక్కువగా ఉన్న వాళ్ళకి మంచి ఫ్యాకల్టీ అనేది పెట్టి వాళ్ళకి ఉత్తమమైన శిక్షణ అనేది ఇవ్వాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఫీజెస్ అనేది ఎక్కువగా ఇచ్చిన వాళ్ళకి మంచి ఫ్యాకల్టీ పెడతారు ఫీజెస్ అనేది తక్కువగా ఇచ్చిన వాళ్ళకి కొంచెం ఫ్యాకల్టీ తగ్గిస్తారు కానీ ఇలా కాకుండా ఇలా పిల్లల స్టడీ బట్టి కూడా మనం ఫ్యాకల్టీ పెట్టడం వల్ల ప్రతి విద్యార్థికి కూడా మంచి శిక్షణ అనేది మనం చూడవచ్చు సైకాలజీ ప్రకారంగా ఒక టీచరు థర్టీ మెంబర్స్ స్టూడెంట్స్ మీద మాత్రమే వాళ్ళ దృష్టి అనేది పెట్టగలరు వాళ్ళని మాత్రమే వాళ్ళు హ్యాండిల్ చేయగలరు అలా కాకుండా ఎక్కువ మంది అయిపోవడం వల్ల వాళ్ళు ఓన్లీ క్లెవర్ స్టూడెంట్స్ మీద మాత్రమే దృష్టి పెడతారు కనుక థర్టీ మెంబర్స్కి మించి గాని ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే సెక్షన్స్ అనేది డివైడ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పిల్లలందరి మీద కూడా టీచర్ యొక్క దృష్టి అనేది ఉండి బాగా చదువుతారు నెక్స్ట్ పాయింట్ విద్య యొక్క గొప్పదనాన్ని తెలియజేయాలి విద్య అనేది డబ్బున్న వాళ్ళ దగ్గరికే వస్తుంది అనేది చాలామంది అపోహ అలాగే పెద్ద పెద్ద స్కూల్స్లో చదివితేనే చదువు వస్తుంది అనేది కూడా ఒక అభిప్రాయం అనేది ఉంది గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు అలాగే ఎటువంటి మినిమం ఫెసిలిటీస్ కూడా లేని వాళ్ళు కూడా బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కనుక జీవితం అనేది డబ్బుకు మించినది మరియు విజయం అనేది డబ్బుతో కొలవలేనిది అనేది ప్రతి విద్యార్థికి కూడా మనం తెలియజేయాలి ఎక్కువ టైము ఏ స్కూల్లో పిల్లల్ని ఉంచుతున్నారు అనేది తెలుసుకొని పేరెంట్స్ అటువంటి స్కూల్స్లో పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు ఇలా చేయడం వల్ల పిల్లల్లో స్ట్రెస్ అనేది ఎక్కువగా పెరుగుతుంది దీని వల్ల పిల్లలు సూసైడ్ కి అటెంప్ చేస్తున్నారు మన ఇండియాలో ఒక గంటకు ఒక స్టూడెంట్ అనేది సూసైడ్ చేసుకుంటున్నారని ఒక సర్వేలో తేలిందంట అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎంత స్ట్రెస్ అనేది ఉంటుంది అనేది ఆలోచించండి ప్రపంచంలోనే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నెంబర్ వన్ ఫిన్లాండ్ దేశం ఉంది అక్కడ వారంలో ఇరవై గంటలు మాత్రమే వాళ్ళకి చదువు చెప్తారంట అలాగే ఫెయిల్ అనే పదం కూడా అక్కడ ఉండదంట బాగా చదవని స్టూడెంట్ కైనా సరే అని ఇంప్రూవ్ అని రాస్తారా తప్ప ఫెయిల్ అని మాత్రం అక్కడ వాడరంట మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇటువంటి మార్పులు అన్నీ కూడా తొందరలోనే రావాలని మనందరం కూడా కోరుకుందామండి ఇటువంటి మార్పులు అనేవి కానీ వచ్చాయి అని అంటే ప్రపంచంలోని ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నెంబర్ వన్ గా ఫిన్లాండ్ ఉండదండి అప్పుడు ఇండియా అనేది ఉంటుంది అప్పుడు ఇండియా అని అభివృద్ధి చెందుతూ ఉంది అని కూడా ఎవరు అనండి అభివృద్ధి చెందిన దేశంగా మన ఇండియాని చూస్తారు అందరూ కూడా సో ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కొన్ని మార్పులు అనేవి వచ్చాయి కదా దానికోసం నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకో మంచి అనేది మీ ముందుకు తీసుకొస్తాను